ఇష్ట దైవంపై తమకున్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటారు తలనీలాలు ఇస్తారు కానుకలు సమర్పిస్తారు వివిధ రకాలుగా మొక్కులు తీర్చుకుంటారు కానీ అందరికంటే భిన్నంగా రామనామీల తెగ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇంతకీ రామనామీల తెగ ఎక్కడుంది రాముడి విషయంలో వీళ్ళు ఫాలో అయ్యే ప్రత్యేకతలేంటి వీళ్ళకసలో ఆ పేరు ఎలా వచ్చింది వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ ఆలయంలోకి రానివ్వకుండా ఆపగలరు కానీ వారిలో భక్తిని చెరిపేయగలరా గర్భగుడిలో కొలువైన రామయ్యను చూడనివ్వకుండా ఆపిన శరీరంలో అణువణువు నిండిన రామయ్యను తుడిచేయగలరా రాముడి దర్శనానికి ఆలయానికే వెళ్లనవసరం లేదని ఆయన తమలోనే ఉన్నాడంటూ దేహం మొత్తాన్ని రామనామంతో నింపేయడం మొదలుపెట్టారు రామనామం వినగానే ఆంజనేయుడు ఎలా పులకించిపోతాడో తమ దేహంపై నిండిన రామనామం చూసి ప్రతి క్షణం భగవంతుడి సన్నిధిలో ఉన్నట్టే భావిస్తారు వీళ్లంతా ఎక్కడివారంటే ఛత్తీస్గఢ్లో ప్రధాన గిరిజన తెగకు చెందిన రామనామీలు ఈ తెగ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ శరీరం మొత్తాన్ని శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుంటారు దీని వెనుక కథలెన్నో అప్పట్లో రామనామీ తెగకు చెందిన గిరిజనులను అంటరానివారుగా చూసేవారు ఆలయాల్లోకి అడుగు పెట్టనిచ్చేవారు కాదు ఓ సందర్భంలో శ్రీరాముడి ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఆ గిరిజన పెద్ద ఓ నిర్ణయం తీసుకున్నాడు తన శరీరంపై శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు ఆలయంలోకి రానివ్వకపోయినా తమ నుంచి రాముణ్ణి ఎవ్వరూ వేరు చేయలేరని చాటు చెప్పారు అప్పటి నుంచి ఈ సంప్రదాయాన్ని తర్వాత తరాల వారు అనుసరిస్తూ వస్తున్నారు మరోవైపు పరశురాం భరద్వాజ్ అనే వ్యక్తి ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడని చెబుతారు పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో ఛత్తీస్గఢ్లోని జంజ్గిర్ చంపా జిల్లాలోని చర్పారా గ్రామంలో జన్మించిన పరశురాం చిన్నప్పటి నుంచి రామాయణ కథలు వింటూ పెరిగాడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే తండ్రి నుంచి ఈ కథలు వినడం మొదలెట్టాడు రామాయణంలోని కథలను అర్థం చేసుకోవడం కోసం చదవడం రాయడం నేర్చుకున్నాడు అదే సమయంలో కుష్టు వ్యాధి పడిన పరశురాం ఓ సాధువుని కలుసుకున్నాడు రామాయణ పఠనం ఆపొద్దన్న సాధువు సూచనను పాటించడంతో తన ఆరోగ్యంలో మార్పులొచ్చాయట అదే సమయంలో పరశురాం శరీరంపై రామ్ రామ్ అనే పచ్చబొట్టుందని అప్పటి నుంచి ఆ తెగవారు అదే అనుసరిస్తున్నారనేది మరో కథనంగా ఉంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు